చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే, మీకు చాలా సులభంగా జాబ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీరు మంత్లీ వచ్చి 25,500 వరకు కూడా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఓకే, ఇదేంటంటే ఒక రకంగా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. నేను ఎందుకు మంచి నోటిఫికేషన్ అంటున్నానంటే, ఇవి అవుట్సోర్సింగ్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు జాబ్ అనేది కొంతకాలం చేసుకోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి పరీక్ష నిర్వహణ అనేది లేదు. అంటే మీరు కనుక ఈ జాబ్ చేయాలంటే పలానా రిటర్న్ ఎగ్జామ్ రాయాలని అటువంటిది ఏమీ కూడా లేదు. దరఖాస్తు ఫీజు అనేది చెల్లించవలసినటువంటి అవసరం కూడా లేదు. అంటే మీరు ఈ జాబ్కి ఏంటంటే, ఇప్పుడు ఇతర ఇతర జాబ్స్ ఉంటాయి కదా, దానికి ఇంత ఫీజు కట్టాలి, అంత ఫీజు కట్టాలని చెప్పి అటువంటిది కూడా ఏమీ లేదు. మీకు ఏంటంటే మంచి స్థాయిలో శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అలాగైతే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేసేటటువంటి ఈ పోస్టుకు అర్హత గల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకే, ఈ పోస్టుకి ఎంపికైనటువంటి అభ్యర్థులకి ఏంటంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నగరంలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు జాబ్ కనుక వస్తే మీరు విజయవాడలో జాబ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. విజయవాడ అంటే మనకి ఇక్కడ ఈ యొక్క వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు, కృష్ణాకి సంబంధించిన వాళ్ళకి ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అంటే 24వ తారీఖు, మన ఇదే నెల 24 వచ్చింది. ఎప్పుడు మీరు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 8, 2021గా చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే డిసెంబర్ 20, 2021గా చెప్తున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే డిసెంబర్ 28, 2021గా చెప్తున్నారు. ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహణ తేదీ త్వరలో ప్రకటిస్తారు అని చెప్పి అంటున్నారన్నమాట. అయితే దీంట్లో మనకేంటంటే నోటిఫికేషన్ లింక్ అనేది కూడా మన వెబ్సైట్లోనే నేను మీకు ఇక్కడ పెట్టాను. చూడండి, మనకేమంటున్నారంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ మధ్యలో ఎంత ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 3 పోస్టులనే ఉన్నాయి. 25,500 వరకు కూడా శాలరీ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ 10 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు ఏజ్ అనేది. 10 పోస్టులనే ఉన్నాయి, 17,500 శాలరీ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 2 పోస్టులు ఉన్నాయి, 15,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగైతే ఇక్కడ చూడండి, అర్హతల విషయానికి వస్తే సిఎస్సీ లేదా ఐటీ లేదా ఈసీఈలో మీరు ఏంటంటే కంప్యూటర్ స్పెషలైజేషన్లో డిగ్రీ కోర్స్ అనేది పూర్తి చేయాలి. మరియు కంప్యూటర్ పీజీడీసీఏ లేదా డిసిఏ కోర్సులన్నీ పూర్తి చేసి ఉండాలి అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకే, అయితే మీకు ఏంటంటే కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి, ప్లస్ ఈ అర్హతలు కూడా ఉండాలి. సంబంధిత విభాగంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా వరకు కూడా బాగుంటుందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కూడా మనకి చెప్తున్నారు. అలాగైతే ఇక్కడ చూడండి, ఈ పోస్టులకి సంబంధించి మీరేంటంటే అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఆన్లైన్ వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని తదుపరి దరఖాస్తు ఫారంను నింపి సంబంధిత అప్లికేషన్కు సంబంధిత విద్యా ధృవీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింద పొందుపరచబడినటువంటి అడ్రస్కు నిర్ణీత గడువు చివరి తేదీలోగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి అని చెప్పి అంటున్నారు. అలాగైతే ఎలా ఎంపిక చేస్తారంటే, సంబంధిత విద్యార్హత మార్కుల పర్సంటేజ్ విధంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది. ఎలా ఎంపిక చేస్తారంటే, మీ అర్హతలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. కేటగిరీని అనుసరించి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి నెలకి జీతంగా 25,000. ఓకే, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి 17,500. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి 15,000. దరఖాస్తు పంపాల్సినటువంటి చిరునామా విషయానికి వస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, రిజిస్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్, NH-16 సర్వీస్ రోడ్, బిసైడ్ న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడ 52008, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అంటున్నారు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మన వెబ్సైట్లోనే మీకు కింద అంటే నోటిఫికేషన్ ఉంటుంది. అంతేకాకుండా వెబ్సైట్ లింక్ కూడా దీంట్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగైతే ఈ జాబ్స్ అనేవి చాలా వరకు కూడా మరి పర్వాలేదు, బాగానే ఉంటాయి. వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మీకు ఏంటంటే మరి జాబ్ అనేది అక్కడ ఉంటుందనే తప్ప 25,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. అంటే
చాలా వరకు కూడా మంచి నోటిఫికేషన్ గానే మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పోస్టులకి సంబంధించి వయసు అనేది ఏంటంటే ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి ఎస్టీ ఎస్సీ బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు వికలాంగులకు 10 సంవత్సరాల వరకు కూడా వయసులో సడలింపు అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇదొక మంచి నోటిఫికేషన్గా మనం చేసుకున్నాం. నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పనిసరిగా ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఒకసారి పైనుంచి కింద వరకు మీరు చూసుకుంటే చూసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. షేర్ చేస్తే చాలా వరకు కూడా బాగుంటుంది. అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్ ఉంది, ఫర్ సపోజ్ దీని మీద ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీకు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ కామెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక పక్కన ఒక ట్యాబ్ లాగా ఓపెన్ అవుతుంది, దీంట్లో మీ కామెంట్ అనేది రాయండి. రాసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అనేది మీకు క్లిక్ చేసి పబ్లిష్ కొట్టండి. కొడితే కామెంట్ అనేది నాకు వస్తుంది, దాన్ని నేను చూసి నెక్స్ట్ వీడియోలో చెప్పడం కానీ లేదా అక్కడ మీకు రిప్లై ఇవ్వడం కానీ ఏదైనా సరే చేస్తానన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది అభ్యర్థులు సార్ ఇది వైజాగ్కి సంబంధించి లేవా లేకపోతే కర్నూలుకి సంబంధించి లేవా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు విజయవాడలో ఉంటాను అని అనుకుంటే మాత్రం ఎవరైనా ఏపీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగైతే ఇప్పుడు ఏంటంటే బాగా లాంగ్ అవుతుంది కాబట్టి మీ డిస్ట్రిక్ట్లో పడినప్పుడు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎటు పరిస్థితిలోనూ కూడా కంగారు పడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అంతా కూడా మంచి మంచి నోటిఫికేషన్ అన్నీ కూడా మనం చేసుకుందాము. ఇదేంటంటే చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే నేను చెప్పినటువంటి అర్హతలు కంప్యూటర్ సంబంధించి పీజీడీసీఐ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే చాలా వరకు కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయం ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు మీరేం చేస్తారంటే తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరేం చేస్తారంటే దీంట్లో చాలా వరకు జాబ్స్ ఉంటాయి, రైల్వే సంబంధించి, పోస్టులకు సంబంధించి ఇలా చాలా వరకు ఉంటాయి. దాని మీద మీరు క్లిక్ చేసి, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి మీరేంటంటే కామెంట్ రాయండి. కామెంట్ రాస్తే నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆర్ఎస్కే కనెక్షన్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు 30వ తారీఖున గివేవే నిర్వహిస్తున్నారు. ఈ గివేవేలో మీరు విన్ అయితే 1000 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఈ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.